హాయ్ ఫ్రెండ్స్ నా పేరు పృథ్వీ పీట్రిక్స్ అఫిషిషిల్ అనేది మన యూట్యూబ్ ఛానల్ సో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అందరికీ చాలా థ్యాంక్స్ నా సైడ్ నుంచి థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మన ఛానల్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారు సో ఇలాగే సపోర్ట్ చేయండి అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం చేస్తాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ వన్ సెకండ్ థ్యాంక్ యూ ఆల్ అండ్ లవ్ యూ ఆల్ సో సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండ్ ఏంటంటే ఈ వీడియోలో నేను ఏంటంటే క్రౌనిట్లో రస్ట్ టికెట్స్ ఎలా వస్తాయి అండ్ ఆ రస్ టికెట్స్ ఎలా యూస్ చేయాలి అండ్ సర్వీస్ చేస్తూ పేటిం క్యాష్ అయితే ఏం చేయచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే గేమ్స్ కూడా రామాట క్రోనీట్లో మనం ఏంటంటే సో చాలా మందికి డౌట్స్ ఉన్నాయి సో ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి క్లారిటీగా అయితే చెప్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ వీడియో లాస్ట్లో ఏంటంటే గివే గురించి చెప్తాను సో ఆ గివ్ గివే ఈసారి అంటే డిఫరెంట్గా ఉంది సో హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారు కదా మనకు సో అదనమాట సో దాని స్పెషల్గా నేను గివేనైతే డిఫరెంట్గా పెట్టాను సో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి అండ్ ఏంటంటే మన టెలిగ్రామ్ అండ్ నెక్స్ట్ ఏంటంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవకపోతే జాయిన్ అవ్వండి కింద డిస్క్రిప్షన్లో లింక్ అనుకుందనమాట సో ఇదేంటంటే మన టెలిగ్రామ్ గ్రూప్ అనమాట ఎవరైనా జాయిన్ అయిపోతే జాయిన్ అవ్వండి కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే అవైలబిలిటీలో ఉంది సో ఇక్కడ ఏంటంటే నేను రెండిట్లో మనకు సర్వేస్ వస్తే నేను ఇక్కడైతే పెడతాను సో ఆ సర్వేస్ గురించి నేను ఏంటో చెప్తాను ఫస్ట్ ఏంటంటే నేను మనకు రస్ టికెట్స్ ఎలా వస్తాయి అండ్ రస్ టికెట్స్ వాళ్ళ యూజ్ ఏంటో చెప్తాను అనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఎవరైనా మా క్రోనిట్ యాప్ డౌన్లోడ్ చేయకపోతే కింద డిస్క్రిప్షన్లో మీకైతే లింక్ ఉంటుంది సో దాని ద్వారా వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసినట్టయితే మీకు రస్ట్ టికెట్స్ కానీ పేటీఎం క్యాష్ కానీ రావచ్చు సో మీ రిజిస్టర్ రిజిస్ రిజిస్టర్ అయ్యే ముందు ఏంటంటే పేటీఎం నెంబర్తో రిజిస్టర్ అవ్వండి సో మీకు సర్వీస్ చేసినప్పుడు మనీ వస్తాయి పేటీఎం క్యాష్ వస్తుంది కదా సో పేటీఎం క్యాష్ అనేది మనం పేటీఎం వ్యాలెట్లో పడతాయి కాబట్టి పేటీఎం నెంబర్తో రిజిస్టర్ అయినట్టయితే బెటర్ అనమాట సో ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ మనకు త్రీ థింగ్స్ అయితే మనం గుర్తుపెట్టుకోవాలి క్రోనేట్ గురించి రష్ టికెట్స్ అనేవి మనకు బిల్ అప్లోడ్ చేయడం వల్ల వస్తాయన్నమాట అండ్ నెక్స్ట్ ఏంటంటే సర్వేస్ చేయడం వల్ల వస్తాయి అండ్ వీక్లీ రస్ టికెట్స్లో పార్టిసిపే వీక్లీ రస్ టికెట్ గేమ్ అయితే ఉంటుంది సో దాంట్లో పార్టిసిపేట్ చేయడం వల్ల కానీ మనకు రస్ టికెట్స్ కానీ లేదా క్రోన్స్ కానీ వస్తాయి సో క్రోన్స్ ఎలా యూస్ చేయాలి అని అయితే నేను చెప్తాను లాస్ట్లో సో ఫస్ట్ ఏంటంటే మనకు బిల్ అప్లోడ్ ఎలా చేయాలని చెప్తాను చూడండి సో యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇక్కడ అప్లోడ్ ఎనీ బిల్ అని కనిపిస్తుంది సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఏంటంటే టేక్ స్క్రీన్ షాట్ ఆర్ టేక్ పిక్చర్ ఉంటుంది సో ఇక్కడ మీ ఏమేమి పెట్టాలంటే చెప్తాను చూడండి మీకు మనం ఏంటంటే మనకు ఏదైనా ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి మనకు బుక్ మై షో టికెట్స్ మనం వెళ్ళింటాం కదా సో ఆ టికెట్స్ ఉంటాయి కదా దాన్ని ఏంటంటే సింపుల్గా స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం బిగ్ బ్యాస్కెట్ కానీ గ్రోఫర్స్ కానీ అండ్ మనకు ఏదైనా మోర్ మోర్కి వెళ్ళిన బిల్స్ కానీ బిగ్ బజార్కి వెళ్ళిన బిల్స్ కానీ నార్మల్ కిరాణా షాప్స్లో మనం గ్రోసరీస్ తెచ్చుకుంటాం కదా సో ఆ బిల్లు కానీ నెక్స్ట్ వచ్చేసరికి అమెజాన్లో ఏమైనా ఆర్డర్ పెట్టింటాం కదా సో ఆ బిల్స్ కానీ అదనమాట సో ఇవి ఇలాంటివి పెట్టినట్టయితే మనకు మనకు బిల్ అనేది అప్రూవ్ అయినట్టయితే మనకు రస్ టికెట్స్ అయితే ఇస్తాడనమాట సో ఒక బిల్ పెట్టినందుకు ఒక రస్ టికెట్ అయితే ఇస్తాడు సో ఫ్రెండ్స్ టేక్ స్క్రీన్ షాట్ మీద క్లిక్ చేసిన తర్వాత నేనైతే ఇది అప్లోడ్ చేస్తున్నాను సో నేను అమెజాన్లో బై చేసాను అనమాట ప్రోడక్ట్ సో ఇది సింపుల్గా ఏం లేదు నేను స్క్రీన్షాట్ తీసి నేను టిక్ చేస్తానన్నమాట సో టిక్ చేసిన తర్వాత సో ఇక్కడ క్యాటగిరీస్ అడుగుతుంది సో చాలా కేటగిరీస్ అయితే ఉంటాయి గ్రోసరీ అయితే గ్రోసరీ సెలెక్ట్ చేయండి అండ్ నేను ఇక్కడ ఆన్లైన్ షాపింగ్ చేసా సో ఆన్లైన్ షాపింగ్ సెలెక్ట్ చేసి నేను నేను సెలెక్ట్ చేసి క్లిక్ చేస్తాను అనమాట సో మనం ఏంటంటే బిల్ అప్లోడ్ చేసిన తర్వాత మనకు టైం అయితే పడుతుంది వన్ టు టూ హవర్స్లో మనకు అప్రూవ్ అవ్వడానికి టైం పడుతుంది సో అప్రూవ్ అయిందో లేదో మనం ఎక్కడ చూడాలంటే కింద మై యాక్టివిటీ కనిపిస్తుంది కదా సో మై యాక్టివిటీ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడొచ్చు సో నేను బిల్ అప్లోడ్ చేశాను కదా ఆన్లైన్ షాపింగ్ సో నాకు ఇక్కడ చూడొచ్చు ఇంకోటి అప్లోడ్ చేశా కాకపోతే పెండింగ్ అప్రూవల్ ఉంది సో ఇదైతే అప్రూవల్ అయిపోయింది అండ్ నాకు ఏంటంటే ఇక్కడ చూడొచ్చు నాకు రస్ టికెట్ అయితే వచ్చింది సో రస్ టికెట్ ఏంటంటే ఇక్కడ నన్ను రస్ టికెట్ మీద క్లిక్ చేసి ఈ రస్ టికెట్ ఏంటంటే మనం ఎప్పుడు యూస్ చేయొచ్చు అంటే మనం డైలీ మనకు ఫ్రైడే ఉంటుంది సో ఈ గేమ్ ఫ్రైడే త్రీ టు ఫోర్ అయితే ఉంటుంది సో ఇక్కడ చూడొచ్చు నాకు ఇక్కడ సిక్స్ ఉన్నాయి అన్నమాట టోటల్ సిక్స్ ఉన్నాయి నాకు ఈ సిక్స్ టికెట్స్ ఏంటంటే ఈ నెంబర్ నాకు నెంబర్స్ ఉన్నాయి కదా ఆ నెంబర్స్లో ఇక్కడ స్క్రోల్ అవుతున్న బోర్డు ఉంది కదా ఆ స్క్రోల్ బో అవుతున్న బోర్డులో నెంబర్స్ కానీ ఆ నెంబర్స్ నా టికెట్ నెంబర్స్ నాకు లింక్ అయ్యాయి అంటే సో నాకేంటంటే క్రౌన్స్ కానీ లేదా బుక్ మేష ఓచర్ కానీ లైఫ్ స్టైల్ ఓచర్స్ కానీ ఏదైనా రావచ్చు సో అదనమాట ఇలా మనం ఫ్రైడే ఫ్రైడే మనం త్రీకి ఓపెన్ చేసినట్టయితే మన రస్టికెట్ క్లెయిమ్ ఏందో తెచ్చి చూసుకోవాలి అండ్ ఇలా అయితే మన క్రౌన్స్ అయితే వస్తాయి సో ఈ క్రోన్స్ దేనికి యూస్ అవుతాయని నేను లాస్ట్లో అయితే చెప్తాను అన్నమాట సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ టేక్ సర్వే ఉంది కదా సో ఆ టేక్ సర్వే చేసి మనం ఏంటంటే సర్వేస్ కూడా చేయొచ్చు సో నేను మార్నింగ్ చేశాను నాకు టూ రస్ టికెట్స్ అయితే వచ్చాయి సో ఇలా కూడా మనం రస్ టికెట్స్ అయితే యూస్ చేయొచ్చు అండ్ ఆ రస్ టికెట్స్ ఏంటంటే మనం ఫ్రైడే పార్టిసిపేట్ చేసినట్టయితే క్రౌన్స్ వస్తాయి సో ఆ క్రౌన్స్ ఏంటంటే నేను లాస్ట్లో చెప్తాను దేనికి యూస్ చేయాలనేది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం బిల్ అప్లోడ్ చేసినట్టయితే గేమ్స్ అయితే ఆడొచ్చు సో ఒక బిల్ అప్లోడ్ చేస్తే మనం త్రీ డేస్ గేమ్ అయితే ఆడొచ్చు అండ్ ఆ గ్రే ఆ గేమ్స్తో కూడా మనం ఆడి క్రౌన్స్ అండ్ రష్ టికెట్స్ అండ్ అమెజాన్ వచ్చి కూడా విన్నవచ్చు ఒక బిల్ అప్లోడ్ చేసినందుకు మనకేంటంటే త్రీ డేస్ గేమ్ ఆడొచ్చు సో దాన్ని క్లిక్ చేసి మనకేంటంటే మనకు మెయిన్ కావాల్సింది ఏంటంటే ర్యాపిడ్ ఫైర్ బ్రైడ్ రష్ అండ్ తంబోలా ఈ మూడు గేమ్స్ మనకేంటంటే హెల్ప్ అవుతాయి సో బ్ర ర్యాపిడ్ ఫైర్లో ఏంటంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళకి హండ్రెడ్ క్రౌన్స్ అయితే వస్తాయి అండ్ బ్రైడ్ రష్లో ఏంటంటే గేమ్ ఆడినందుకు వన్ టూ హండ్రెడ్ ర్యాంక్స్ వాళ్ళకి ఏంటంటే ఒక రెస్టికెట్ అయితే వస్తుంది అండ్ ఈ తంబోలా గేమ్ ఏంటంటే మనం చూడొచ్చు దాన్ని క్లిక్ చేస్తే మనకు డైలీ మనకి చూ ఇక్కడ టూ అండ్ సో ఫ్రెండ్స్ ఇక్కడ జాయిన్ ఉంది కదా సో మనకి గేమ్ ఏంటంటే డైలీ టూకి అండ్ నైన్ పిఎంకి ఉంటుంది సో ఆఫ్టర్నూన్ టూకి నైన్కి నైట్ నైన్ పిఎంకి ఉంటుంది సో అక్కడ జాయిన్ మీద సో జాయిన్ అవ్వదు క్లిక్ చేసిన తర్వాత మనకు వన్ టికెట్ ఆర్ టూ టికెట్స్ అని అడుగుతుంది సో మాక్సిమం టూ టూ టికెట్స్ సెలెక్ట్ చేయండి మాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి మన క్రోన్స్ గెలవడానికి అలా సెలెక్ట్ చేసిన తర్వాత టూ టికెట్స్ మీద ఇలా ఏంటంటే మనకు టూ టికెట్స్ వస్తాయి కరెక్ట్గా టూ టూ అవ్వగానే ఆఫ్టర్నూన్ టూకి అండ్ నైన్కి ఇక్కడ మనకు నెంబర్స్ అయితే వస్తూ ఉంటాయి ఆ నెంబర్స్ ఉన్నాయా లేదో మన టికెట్లు చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ ఏంటంటే ఎగ్జాంపుల్గా చెప్తాను చూడు నాకేంటి మిడిల్ లైన్ మిడిల్ లైన్ వచ్చింది కాబట్టి మిడిల్ లైన్ అన్నీ అయిపోయాను కాబట్టి సో క్లెయిమ్ మీద క్లిక్ చేసిన తర్వాత నాకు ఇక్కడైతే ఇవన్నీ ఉన్నాయి సో అర్లీ ఫైవ్ బాటమ్ మిడిల్ టాప్ సిక్స్ కార్నర్స్ ఆల్ ఈవెన్ ఆడ్ రైట్ లెఫ్ట్ ఫుల్ హౌస్ సో నాకేంటంటే మిడిల్ లైన్ అయింది కదా సో మిడిల్ లైన్ క్లి మిడిల్ లైన్ మీద క్లిక్ చేస్తే నాకు ట్వంటీ గ్రౌండ్స్ అనేవి వస్తాయి ఇక్కడ మిడిల్ లైన్కి బాటమ్కి టాప్కి హండ్రెడ్ మెంబర్స్ అర్లీ ఫైవ్ కూడా హండ్రెడ్ మెంబర్స్ ఉంటుంది సో సిక్స్ కార్నర్స్ వచ్చేసరికి ఫైవ్ ఆల్ ఈవెన్ ఆడికి ఫైవ్ అండ్ రైట్ హౌస్కి ఒకటి లెఫ్ట్ హౌస్కి ఒకటి ఫుల్ హౌస్ ఒక నెంబర్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడొచ్చు అర్లీ ఫైవ్ వచ్చిన వాళ్ళకి వన్ జెమ్ వస్తుంది సో ఆ జెమ్ వల్ల ఏంటి యూస్ అంటే మనం ఫైవ్ జెమ్స్ కలెక్ట్ చేసినట్టయితే బుక్ మై షో వచ్చారు టూ ఫిఫ్టీ రూపీస్ అయితే మనం ఈజీగా అవ్వచ్చు బాటమ్కి మిడిల్కి టాప్ లైన్కి ట్వంటీ క్రౌన్స్ అయితే వస్తాయి సో సిక్స్ కార్నర్స్కి ఈవెన్ ఆడికి ఏంటంటే వన్ ఫిఫ్టీ క్రౌన్స్ వస్తాయి సిక్స్ కార్నర్స్ అంటే ఏం లేదు లెఫ్ట్ సైడ్ త్రీ అండ్ రైట్ సైడ్ త్రీ ఏంటంటే మనకు ఫిల్ చేయాలి అండ్ ఆల్ ఆల్ ఈవెన్ అంటే టూ ఫోర్ సిక్స్ ఎయిట్ అలా ఉంటాయి కదా సో ఈ ఏంటంటే టికెట్లో నైంటీ నెంబర్స్ ఉంటాయి అలా ఈవెన్ నెంబర్స్ అన్ని సెలెక్ట్ అయినట్టయితే మనం క్లెయిమ్ చేసుకోవాలి సో ఈ క్లెయిమ్ చేసుకోవడం కూడా మనం ఫాస్ట్గా చేయాలి లేదంటే మన ఛాన్స్ మిస్ అవుతుంది వేరే వాళ్ళు ఆడతారు సో ఇక్కడ ఈ గేమ్లో ఏంటంటే మాక్సిమమ్ టూ కే మెంబర్స్ అయితే ప్లే చేస్తారు గేమ్ అండ్ ఆల్ ఆడంటే వన్ త్రీ ఫైవ్ సెవెన్ రైట్ హౌస్ వచ్చేసరికి ఇక్కడ ఫార్టీ సిక్స్ నుంచి నైంటీ నెంబర్స్ సో ఫార్టీ సిక్స్ నుంచి నైన్టీ నెంబర్స్ సెలెక్ట్ అయినందుకు మనకి త్రీ హండ్రెడ్ అయితే వస్తాయి ఫైనల్గా ఏంటంటే లెఫ్ట్ హౌస్ అండ్ ఫుల్ హౌస్ అనమాట లెఫ్ట్ హౌస్ వచ్చేసరికి వన్ ఫార్టీ ఫైవ్ సో వన్ టూ ఫార్టీ ఫైవ్ నెంబర్ సెలెక్ట్ అయిన వాళ్ళకి త్రీ హండ్రెడ్ క్రౌన్స్ అండ్ ఫుల్ హౌస్ వచ్చే వాళ్ళకి ఫుల్ హౌస్ అయిన వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమెజాన్ అవసరం అయితే వస్తుంది సో ఇలా మనం ఏంటంటే తమ్ముల గేమ్ ఆడొచ్చు ఈ తమ్ముల గేమ్ ఆడాలనుకుంటే మనం ఒక బిల్ అయితే అప్లోడ్ చేయాలి బిల్ అప్లోడ్ చేసినట్లయితే మనకి త్రీ డేస్ గేమ్ అయితే ఆడొచ్చు సో ఇలా మనము క్రౌన్స్ కానీ తమ్ముల గేమ్ అయితే ఆడొచ్చు ఈ క్రౌన్స్ మనం ఎలా చేయాలని లాస్ట్లో చెప్తాను సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే చాలామందికి డౌట్ ఉంది సో క్రోమ్ లో సర్వేస్ ఎలా చేయాలని అడుగుతున్నారు ఏం లేదు నేను ఏంటంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో మొత్తం డీటెయిల్స్ దాని గురించి ఆ సర్వే డీటెయిల్స్ గురించి అన్ని చెప్తాను సో సింపుల్గా ఆన్సర్ చేసి ఇచ్చేసిన తర్వాత మీరైతే పేటిఎం క్యాష్ ఎన్ చేయొచ్చు ఏం లేదు నేను ఇక్కడ లింక్ ఇచ్చాను కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లింక్ అయితే మీరు కాపీ చేసుకోండి సో ఆ లింక్ కాపీ చేసుకున్న తర్వాత మీరు ఏంటంటే మీరు యాప్లో చేయకూడదు ఇది ఇది ఏంటంటే క్రోమ్ కానీ బ్రౌజర్లో కానీ చేయొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలామందికి బ్యా ఫోర్ నాట్ త్రీ బ్యాడ్ గేట్ అవే అండ్ బెటర్ లక్ నెక్స్ట్ టైం వస్తుంది సో అది రాగుంటే ఏంటంటే డేటా స్టోరేజ్ అనేది క్లియర్ చేయాలి సో పైన నేను త్రీ డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సెట్టింగ్స్ కనిపిస్తున్నాయి కదా సో సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి కిందకు స్క్రోల్ చేస్తే సైట్ సెట్టింగ్స్ కనిపిస్తాయి సైట్ సెక్స్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్టోరేజ్ ఉంటుంది ఆ స్టోరేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మన సర్చ్లో క్రోనిట్ సో పైన క్రోనిట్ అని సర్చ్ చేసినట్టయితే నాకైతే ఏం లేదు నేను డేటా అయితే క్లియర్ చేశాను సో అలా సర్చ్ చేసి ఏంటంటే డేటా క్లియర్ చేసిన తర్వాత సింపుల్గా బ్యాక్ వెళ్ళి ఒకసారి మనం ఏంటంటే ఏరోప్లేన్ మోడ్ ఆన్ చేసి ఆఫ్ చేసి ఇక్కడ ఏంటంటే నేను లింక్ ఇచ్చాను కదా సో ఆ లింక్ ఇచ్చి పేస్ చేసి మనం క్లిక్ చేసి ఓపెన్ చేయాలన్నమాట సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే మన నెంబర్ అడుగుతుంది ఆ నెంబర్ ఏంటంటే మనం క్రోనిట్లో యూస్ చేసాం కదా సో క్రోనిట్లో మనం పేటీఎం నెంబర్ ఇచ్చాం కదా సో ఇక్కడ క్రోనిట్ నెంబర్ అండ్ పేటీఎం నెంబర్ ఉండాలి సో పేటీఎం నెంబర్ ఇచ్చి ఇస్తేనే మనకి ఏంటంటే పే క్యాష్ అనేది వ్యాలెట్లో పడుతుంది అది ఇచ్చిన తర్వాత మనకు వెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ అయితే వస్తుంది సో ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకు సర్వే అయితే స్టార్ట్ అవుతుంది ఆ సర్వే ఆన్సర్స్ ఏంటంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో దొరుకుతాయి ప్రతి ఒక్కటి నేను ఇస్తాను అక్కడ సిటీ స్టేటు జెండర్ అండ్ మన ఆక్యుపేషను దేని మీద ఫోకస్ చేయాలి అని చెప్పి ప్రతి ఒక్కటి నేను టెలిగ్రామ్ గ్రూప్లో చెప్తాను సో నేను వెరిఫై చేసిన తర్వాతే నేను పెడతాను అనమాట సో మాక్సిమం ఖచ్చితంగా మీకు పేటీఎం క్యాష్ అయితే ఎంజేయచ్చు ఇక్కడ చూడచ్చట మనకేంటంటే సర్వే చేసినందుకు థర్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ అలా ఇస్తాడు సో ఎవరైనా పేటిఎం సర్ మన క్రౌండ్ సర్వేస్ చేయకపోతే ఇలా అయితే మనం డేటా స్టోరేజ్ క్లియర్ చేసి ఇచ్చిన మనం లింక్ని కాపీ చేసి డీటెయిల్స్ ఇవన్నీ పెట్టినట్టయితే లాస్ట్లో ఏంటంటే మనకు ఒక స్క్రాచ్ కార్డ్ వస్తుంది సో స్క్రాచ్ కార్డ్ చేసిన తర్వాత మనకు అందులో వచ్చిన అమౌంట్ వితిన్ సెవెన్ డేస్లో మనం పేటీఎం క్యాష్ పేటిఎం వ్యాలెట్లు అయితే పడతాయి అనమాట సో ఫ్రెండ్స్ ఫైనల్గా వచ్చేసరికి ఆ క్రోన్స్ అనేది మనకి ఎందుకు యూస్ అవుతాయి చెప్తాను చూడండి ఆ క్రోన్స్ మనం ఎలా యూజ్ చేయాలని చెప్తాను ఇక్కడ మనకు త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా సో త్రీ డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకు రీడిమ్ ఆప్షన్ కనిపిస్తుంది సో ఆ రీడిమ్ మీద ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నాకు ప్రెజెంట్ ఏంటంటే నైంటీ క్రోన్స్ ఉన్నాయి ఆ నైంటీ క్రోన్స్ చెప్పాం కదా మనం సర్వేస్ చేయడం వల్ల కానీ అండ్ నెక్స్ట్ వీక్లీ రెస్ట్లో పార్టిసిపేట్ చేయడం వల్ల అది ఒకసారి చెప్తాను వీక్లీ రెస్ట్లో ఎలా పార్టిసిపేట్ చేయాలని ఫస్ట్ ఈ క్రోన్స్ ఎలా రీడీమ్ చేయాలో చెప్తాను చూడండి ఇక్కడ మనకు ఇక్కడ డీల్స్ అయితే ఉన్నాయి సో ఇలాంటి చిన్న చిన్న డీల్స్ అవన్నీ కొనొచ్చు ఇక్కడ టోటల్ త్రీ టైప్స్ ఉంటాయి కూపన్స్ అండ్ వాచర్స్ అండ్ ఫోన్పే ఫోన్ ఆర్ డిటిహెచ్ అండ్ రీఛార్జ్ అనమాట సో నేను క్రోన్స్ మీద ఓచర్స్ మీద క్లిక్ చేసినట్టయితే బుక్ మై షో ఓచర్ అమెజాన్ వచ్చర్ అయితే ఉంది సో ఇక్కడ ఏంటంటే హండ్రెడ్ క్రోన్స్ యూజ్ చేసినట్టయితే మనకు ఫిఫ్టీ రూపీస్ అమెజాన్ ఓచర్ అయితే వస్తుంది అండ్ బుక్ మై షో ఓచర్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇక్కడ ఫోన్ ఇక్కడ ఫోన్ ఏంటంటే మనము ఇక్కడ రీఛార్జ్ కానీ డీటీహెచ్ కానీ ల్యాండ్ లైన్ కానీ అది కూడా యూజ్ చేసుకోవచ్చు మన క్రోన్స్ ఉన్నట్టయితే రీఛార్జ్ డిటీహెచ్ లైన్ ఈ మూడు చేసుకోవచ్చు సో అలా ఈ మన ఈ క్రోన్స్ అయితే మనం ఇలా యూస్ చేసుకోవచ్చు సో ఇదనమాట క్రోన్స్ గురించి అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకు వీక్లీ అని చెప్పే కదా సో అదేంటంటే మనం గేమర్స్ గేమర్ సరైన క్లిక్ చేసిన అయితే ఇక్కడ మనకు వీక్లీ రస్ కనిపిస్తుంది ఈ గేమ్ ఏంటంటే మనం డైలీ మనం ఏంటంటే త్రీ టు ఫోర్ ఓపెన్ చేయాలి అండ్ ఇక్కడ మనం క్లెయిమ్ అయినట్టయితే ఈ మనకు ఈ టికెట్స్తో మనం క్లెయిమ్ అయినట్టయితే క్రోన్స్ వస్తాయన్నమాట సో ఆ క్రోన్స్ మనం ఏంటంటే అమెజాన్ వచ్చాజ్ కానీ రీఛార్జ్ కానీ అలా అయితే మనం రీడింగ్ చేసుకోవచ్చు అదనమాట ఫ్రెండ్స్ ఇలా అయితే మనము క్రోనిట్ సర్వే చేస్తూ అండ్ బిల్ అప్లోడ్ చేసినందుకు గేమ్స్ ఆడుతూ రస్ట్ టికెట్స్ అయితే మనం వీక్లీ రస్ట్లో పార్టిసిపేట్ చేస్తూ సర్వేస్ చేస్తూ ఇలా మనం క్రోనిట్ యాప్లో మనం చాలా బాగా అయితే ఎంజ్ చేయొచ్చు సో ఫ్రెండ్స్ చాలామందికి అయితే అనుకుంటున్నాను క్రోనేట్ ఎలా వాడాలో దేని వల్ల యూజ్ ఏంటని అండ్ ఇంకా గివ్ అవే వచ్చేసరికి చెప్తాను చూడండి ఈ వీడియో ఏంటంటే మీకు అవేలో పార్టిసిపేట్ చేయాలంటే టోటల్ మనకు త్రీ త్రీ ఎలిజిబిలిటీ ఉండాలి సో ఫస్ట్ వచ్చేసరికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి అండ్ నెక్స్ట్ కామెంట్ చేయాలి అండ్ ఫైనల్గా లైక్ చేయాలి సో ఈ మూడు చేసిన తర్వాత మీరు కామెంట్ చేస్తారు కదా సో ఫస్ట్ ఫిఫ్టీన్ కామెంట్స్కి ఏంటంటే నేను పేటీఎం క్యాష్ అని అయితే ఇస్తాను సో ఈ ఫిఫ్టీన్ కామెంట్స్ ఈసారి ఎందుకు ఫిఫ్టీన్ గివే ఎందుకంటే మన ఛానల్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయింది కదా సో అందుకు స్మాల్ గిఫ్ట్ అనమాట సో ఫస్ట్ ఫిఫ్టీన్ కామెంట్స్కి ఏంటంటే పేటిఎం క్యాష్ అయితే మీకు వస్తుంది అండ్ నెక్స్ట్ ఫైవ్ ఏంటంటే మనకు నెక్స్ట్ మన వచ్చే వీక్ ఈ వీక్లో ఏంటంటే అమెజాన్ వచ్చేసి అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తాను సో అందులో ఏంటంటే టోటల్ ఫైవ్ గీవోవే అండ్ దీంట్లో టోటల్ ఫిఫ్టీన్ సో టోటల్ ట్వంటీ గివ్ అవే అనమాట ఈ వీక్కి అండ్ ఏం లేదు ఫస్ట్ సింపుల్ స్టెప్స్ అన్నమాట ఈ వీడియో గివ్ అవే ఏంటంటే మనకు సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయాలి అండ్ కామెంట్ చేసినందుకు ఫిఫ్టీన్ సబ్స్ ఫస్ట్ ఫిఫ్టీన్ కామెంట్స్ కామెంట్స్ పెట్టిన సబ్స్క్రైబర్స్ ఏంటంటే పేటిఎం క్యాష్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ గివ్ అవే ఓచర్స్ అనేది మనకి ఈ వీక్లో ఉంది టెలిగ్రామ్ గ్రూప్లో అయితే అవైలబిలిటీలో ఉంటుంది సో ఎవరైనా మన టెలిగ్రమ్ గ్రూప్లో జాయిన్ అవుతే జాయిన్ అవ్వండి అక్కడ అమెజాన్ వాచర్స్ అనేది గివ్ వేస్తాను సో అక్కడ లింక్ షేర్ చేస్తానమాట అమెజాన్ది అక్కడ క్లిక్ చేసి మీరు ఏంటంటే అమెజాన్ వాచర్ అనేది రీడీమ్ చేసుకోవచ్చు సో అదే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను సో హెల్ఫుల్ అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్